వాటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయడంతో కారు ధ్వంసమైంది. కారు అద్దాలు పగిలిపోయాయి. కాగా దాడి సమయంలో కారులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలరాజుకు ఫోన్ చేసి దాడి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, క్షేమంగా ఉన్నారని చెప్పారు ఎమ్మెల్యే బాలరాజు. కారు వెనుక నుంచి దాడి చేసినట్లుగా అక్కడున్న వారు చెప్పారని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బరింగ్లపాడు అడ్డు రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద తెలియని గుర్తు తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను, అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దు, నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఎవరైనా కావాలని దాడి చేశారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సమయంలో ఎమ్మెల్యే గారు కారులో లేరు, ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత కారులో ఎమ్మెల్యే గారు కాకుండా వేరే ప్రైవేట్ డ్రైవరు వాళ్ళ పిఏ గారు ఎదురు కారులో వెళ్తున్నప్పుడు బర్రెంకలపాడు ఊర్లో నుంచి వచ్చి మెయిన్ రోడ్లో తిరిగే టైంలో వెనకాల పెద్ద శబ్దం వచ్చినట్టుగా చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు చూసుకోలేదు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆగితే కారు వెనకాల అద్దం పగిలినట్టుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అక్కడ ఎవరు మనుషులు ఎవరు కనిపించలేదు. ఆ డ్రైవర్తో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము. అక్కడ ఆ మూలంలో వసతి గృహం కూడా ఒకటి ఉంది. ఈ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం కూడా ఉంది. ఆ వైపు నుంచి వచ్చిందా లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఆ ప్రాంతంలో ఉన్నారా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. ఎమ్మెల్యే అన్ని విధాల దర్యాప్తు చేస్తాము. ఖచ్చితంగా ఎవరన్నా అట్లాంటి ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరన్నా ఆగంతకులు కానీ ఎవరన్నా కావాలని చేశారనేది దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీని మీద ఇమీడియట్గా మా పై అధికారులకి ఎస్పీ గారు కూడా దీని మీద పూర్తిగా స్పందించి ఇమీడియట్గా అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాము. ఇప్పటికైతే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, గుడ్ మార్నింగ్ సత్తాజ్. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే ఆ రాళ్ల దాడి జరగడంతో ఎమ్మెల్యే కారు వెనకద్దం ధ్వంసమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇది ఆకటాయి చేసిన పైన గుర్తు తెలియని వ్యక్తులు లేకపోతే ఇందులో కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అనే దానిపై ఇప్పటికే పోలీసులు వెరిఫై చేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో దాడి సమయంలో ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారులో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవచ్చు. బర్రిలంక సెంటర్ వద్ద ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఎదురుగా నుండి గిలిగిల్లు వెళ్లే దారిలో ఈ దాడి జరిగింది. అయితే దాడికి గల కారణాలపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తారు. మనతో టీడీపీ నేతలు ఉన్నారు ఇదే విషయం మీద మాట్లాడడానికి. మాకాల రమేష్ చెప్పండి, అంటే పోలవరం ఎమ్మెల్యే కారు మీద దాడి చేశారు, ఆ టైంలో కారులు ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఉంటే అసలు ఏంటి పరిస్థితి, ఈ దాడిని ఏ విధంగా చూస్తారు? ఇది ఏదైనా సరే అండి, ఈ ఆకతాయికులు చేసిన కుట్రో తెలవదు, లేకపోతే వైసీపీ వాళ్ళు చేసిన కుట్రో తెలవదు. కానీ ఒక ప్రజాకోర్టులో చేసిన ఒక ఎమ్మెల్యేకి ఈ విధంగా రాళ్ళు వేసి అద్దాలు పగలగొచ్చారంటే అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఏదైనా సరే ఈ విధంగా వాళ్ళు చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఏ ఇప్పుడు ఎమ్మెల్యేకి రక్షణ లేనప్పుడు సామాన్య పరిస్థితి అండి. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఇలాంటి దాడులు ప్రోత్సహించరు. ఎందుకంటే అతను మామూలుగా అతను ఇలాంటి దాడులు ప్రోత్సహించరు. ఎంతటి వారైనా సరే శిక్షిస్తారు. అలాగే ఇతనికి ఈ ఎమ్మెల్యే గారికి సెక్యూరిటీ పెంచాలి. ఎందుకంటే వరద ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఏదైనా సరే అతనికి సహకరించి చేయాలి. కానీ ఏదైనా సరే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ దాడులు జరిగినాయి. ఇంకా వాళ్ళు
మా ఆలోచన ప్రకారంగా ఏంటంటే ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నారనుకుంటున్నారు. ఇది ముమ్మూటికి వైసీపీ వారి కుట్రే. ఏదైనా సరే వాళ్ళు శిక్ష పడేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నాం సార్, సార్ మీరు వీళ్ళకి మంచి సెక్యూరిటీ, ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాలని మా అభిప్రాయం సార్. మీరు చెప్పండి, జనసేన పార్టీ నేతలుగా ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద జరిగిన దాడి అంటే ఆ సమయంలో కారులు ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఈ దాడుల్ని ఏ విధంగా చూస్తారు? ఏంటి పోలవరం ఎమ్మెల్యే ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏంటి మాట్లాడారు ఇప్పుడు ఒక పోలవరం ఎమ్మెల్యే అంటే ఒక స్థానిక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నికబడ్డ వ్యక్తి. అటువంటి వ్యక్తిదైనా ఇలాంటి రాళ్ల దాడి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజల తరఫున ఇప్పుడు ప్రాంతీయ భేదం కూడా లేకుండా నిన్న కాదు మొన్న వరదల పాలు తెలంగాణ ప్రాంతం నుంచి అయినా సరే ఆంధ్ర ప్రాంతం నుంచి అయినా సరే వాళ్ళందరినీ కాపాడడానికి ప్రత్యేక హెలికాప్టర్లు అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కాపాడి ఈరోజు మన ప్రాంతం కాకపోయినా సరే బయట తెలంగాణ ప్రాంతం వాళ్ళు అయినా సరే తీసుకొచ్చి మన ఆంధ్రలో వాళ్ళని కాపాడు ప్రాణాలు కాపాడు తీసుకొచ్చి పెట్టారు. అలాంటి వ్యక్తి ఈరోజు వరద ముంపు ప్రాంతాలని పరిశీలించడానికి వెళ్తున్న సమయంలో అంటే ఇప్పుడు కారులో లేరు అని అంటున్నారు. ఒకవేళ ఉండుంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేది? అంటే ప్రజాస్వామ్యంలో రక్షణ అనేది లేకుండా పోయింది. అది కూడా ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేకి ఒక రక్షణ లేకపోవడం అనేది చాలా దారుణం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొద్దున్న ఆయన ఖండనం కూడా చేశారు. దీని మీద ఎవరైతే చేశారో వాళ్ళ మీద దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చర్చించాలని చెప్పేసి సత్తాజ్ మొత్తం మీద జనసేన పార్టీ నేతలు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యేకి భద్రత పెంచాలి. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వారిని విచారించి తప్పనిసరిగా చట్టం ముందు దేశంలో నిలబెట్టాలని కూడా జనసేన టీడీపీ నేతలు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ సాగర్.